చేశాడో అందరికీ తెలుసు అవన్నీ చెప్తే మేము సంతోషిస్తాం ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరింట్లో ఉన్నాడో ఏం చేస్తున్నాడో అవి చెప్తే మేము సంతోషిస్తాం అలా మాట్లాడాలంటే చాలా ఉంటాయి కాబట్టి ఈ రోజు అంగన్వాడి సమస్యల గురించి మేము మాట్లాడుతున్నాం డాక్టర్ మహిళల సమస్యలు మేము మాట్లాడుతున్నాం పేదవాళ్ళకి ఇల్లు కట్టివ్వలేదు 10 నెలల్లో అవుతున్నాని 10 నెలల్లో జరగని పేదవాడి ఇల్లు గురించి మాట్లాడుతున్నాం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతైనా ఇవ్వండి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉద్యోగాలైనా ఇవ్వండి అని మేము అడుగుతుంటే వీళ్ళకి పని పాట లేదు ఊరికే వస్తున్నారు అసెంబ్లీలో కామెంట్ చేస్తున్నారని పీతల సుజాత అంటుంది ఆవు అంటే అనితను లేపుతారు పీతల సుజాతను లేపి వాళ్ళకి మనం ఏమైనా ఎదురు చెప్తే ఎస్సీలని గౌరవం లేకుండా వీళ్ళు ఎదురు దాడి చేస్తున్నారని కుల రాజకీయాలు చేయటం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను ఈరోజు పీతల సుజాత లేసి నిన్న అంటుంది పని పాట లేకుండా ఎమ్మెల్యేలు వచ్చారు అంటారు వాళ్ళని ఎలా అయితే ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపించారో మమ్మల్ని కూడా ఓట్లేసి మా నియోజకవర్గ ప్రజలు ఇక్కడికి పంపించినప్పుడు వారి సమస్యల్ని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది అలాంటి బాధ్యత మేము నెరవేర్చుంటే పని పాట లేదంటారు ఈ రోజు కూడా కాలు శ్రీనివాస్ గారు మాట్లాడిన అడ్డదిన్నమైన మాటలకి క్షమాపణ చెప్పాలని అడుగుతుంటే మళ్ళీ పీతల సుజాత గారు లేచి నా గురించి ఏ విధంగా మాట్లాడిందో మీరు చూస్తున్నారు ఈ రోజు మంత్రులు ఎవరికి సబ్జెక్ట్ తెలియదా ఏమో నాకు తెలియదు కానీ అన్నిటికీ పర్సనల్ గా దాడి చేయడమే వాళ్ళు ప్రధానంగా పెట్టుకుంటూ మళ్ళీ రోజా రౌడీ అనో లేకపోతే చెవిరెడ్డి రౌడి అనో లేకపోతే కొడాలి నాని రౌడి అనో మాట్లాడుతున్నా నేను ఈ సభా సమ ఇది చెప్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే సభలో ఏం జరుగుతుందో ఎవరేం మాట్లాడుతున్నారు ఎవరేం రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నారో ప్రతిదీ కూడా టెలికాస్ట్ చేయమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను అదే విధంగా ఎవరి పేర్లైతే క్వశ్చన్లో ఉంటాయో వాళ్ళల్లో ఎవరు బాగా మాట్లాడతారో వాళ్ళు పేరు తీసి ఒకటో పేరున్న రెండో వాడిని ఆరో వాడిని పిలచడం కాదు మాలో ఎవరిని పిలిచినా మేము మాట్లాడగలం కానీ మీరు పట్టసీమ మీద ఇచ్చిన పేర్లలో ఉండేవాళ్ళు కాకుండా ఇంకోరు వచ్చి మాట్లాడారంటేనే సిగ్గుచేటు ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి మేము మాట్లాడతామో ఆ మంత్రి తప్ప ప్రతి ఒక్కడు లేచి మాట్లాడుతున్నారు మరి ఆ మంత్రికి బుర్ర లేదు పనికిరాడు అనుకున్నప్పుడు ఆ మాట్లాడే వారికి ఆ పదవి కూడా ఇస్తే మేము కూడా సంతోషిస్తాం ఈరోజు కెమెరాలలో కనిపిదు కదా అని చెప్పి ఈరోజు నా మీద వైఎస్ఆర్సీపీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే మాత్రం మేము సహించాం కుల రాజకీయాలు చేస్తే మేము సహించాం ఈ రాష్ట్ర ప్రజలు మనల్ని గెలిపించి పంపించింది వాళ్ళ సమస్యల్ని దూరం చేయడం కోసం కాబట్టి ఆ సమస్యల మీద ఏదైతే డిస్కషన్ చేసేటప్పుడు పర్సనల్ గా వాళ్ళు మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం కాబట్టి స్పీకర్ గారు కేవలం సబ్జెక్ట్ గా కన్ఫైన్ అయ్యేలాగా అందరినీ కంట్రోల్లో పెట్టమని ఆయన్ని ఈ మీడియా పాయింట్ ద్వారా చేతులెత్తి కోరుకుంటున్నాను అది మీరు తీసుకోండి మీరు తీసుకుంటే మీకు ఇస్తారు కదా వాళ్ళు మాకు తెలిసి అసెంబ్లీ ఒకసారి అడ్జర్న్ అయ్యి లోపలికి వెళితే కెమెరాలు ఆఫ్ అవుతాయి అది మెంబర్ యొక్క ప్రివిలేజ్ అన్నారు కానీ గతంలో మీరు చూస్తే ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత నేనేదో మాట్లాడానంట అదేదో రికార్డు వాళ్ళ దగ్గర ఉందంట దానికి ప్రివిలేజ్ మోషన్ ఎలా మూవ్ చేశారో మీరు చూశారు సో ఆ తర్వాత ఈరోజు ఒక ప్రివిలేజ్ మోషన్ ఇప్పుడు ఇంకో ప్రివిలేజ్ మోషన్ అంటే మమ్మల్ని చూసి వాళ్ళు ఎలా వణికిపోతున్నారో దీని మీదనే సరిపోతుంది నిజంగా మీకు అంత భయం లేకపోతే మీకు ఇస్తున్నారు టైం మాకన్నా మీకు ఎక్కువ ఇస్తున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే సబ్జెక్ట్ గురించి మేము చెప్పినవి రైట్ ఆర్ రాంగ్ మీరు ప్రూవ్ చేయండి అది వదిలి పర్సనల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నాను ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది ఈరోజు మా రైట్స్ అండి లోపల ప్లక్కార్డులు పెట్టుకుంటాము ప్రజా సమస్యల మీద మేము స్లోగన్లు ఇస్తాము మేము స్పీకర్ని రిక్వెస్ట్ చేసుకుంటాం మేమేం టీడీపీ వాళ్ళని అడుక్కోలేదే స్పీకర్ మాకు అక్కడ హెడ్ కాబట్టి ఆయన అడుక్కుంటున్నాం ఆయన మాకు ఆన్సర్ చెప్పాలి అన్నిటికీ వీళ్ళే లేచి మమ్మల్ని తిట్టేసి రౌడీలాగా రండిరా మీ సంగతి చూస్తామంటే మేము మా పేర్లో రోజా ఉంది కానీ నా చెవులో రోజా లేదనేది వాళ్ళు తెలుసుకోవాలి ఈరోజు.